write the first four terms, the AP, with the first term and common terms, D, are given in the, given as follows. సో ఇక కింద మనకి ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు, కామన్ డిఫరెన్స్ డి కూడా ఇచ్చాడు. నేను చెప్తా ఉంటాను ఫస్ట్ టర్మ్ అలాగే ఉంటుంది, కామన్ డిఫరెన్స్ యాడ్ చేస్తే సెకండ్ టర్మ్ వస్తుంది, ఇంకో కామన్ డిఫరెన్స్ యాడ్ చేస్తే థర్డ్ టర్మ్ వస్తుంది, దానికి ఇంకో కామన్ డిఫరెన్స్ యాడ్ చేస్తే ఫోర్త్ టర్మ్ వస్తుంది. సింపుల్గా చెప్పాను, ఏ వన్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఐ సెడ్ క్లియర్, దట్ ఈస్ గివెన్ బై హౌ మచ్ మైనస్ వన్ రాసేసా. మనం ఫోర్ టర్మ్స్ ఫామ్ చేయాలి అలాగా. ఏ టు సెకండ్ టర్మ్ అని చెప్పాను, సెకండ్ టర్మ్లో ఏ ఈజ్ ఫిక్స్డ్, ఒకటి మాత్రమే యాడ్ అవుతుంది. సింపుల్గా చెప్పాను ఏ ప్లస్ డి మైనస్ వన్ కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ వన్, డి ఈజ్ ఈక్వల్స్ టు కేస్ వన్ చేస్తాం. కేస్ ఎంత ఇది, ఫోర్త్ కేస్. చెప్పరా దీర్చుకోండి ఎంత, వన్ బై టూ ప్లస్ వన్ బై టూ. ఇది మరీ మరీ ఎందుకు చెప్పినా అంటే, ఇప్పుడు చూడు కొన్ని మందికి ఈ ఎల్సిఎమ్స్ కూడా తీసుకోవడం కన్ఫ్యూజన్ ఉంటుంది. టెన్త్ పాస్కి వచ్చినాం, వన్కి టూకి టూ ఎల్సిఎమ్, వన్ ఇందులో ఎంత సరిపోతుందో చూడాలి. టూ టైమ్స్ ఆ టూ పడుతుంది దీంతో మరి మైనస్ టూ. ఈ టూ టూలో వన్ టైం పోతుంది, వన్ వన్ జారు వన్ అంటే ఏమొస్తుంది అప్పుడు మైనస్ వన్ బై టూ. అంటే నా సెకండ్ టర్మ్ ఏమొచ్చింది, తర్వాత టర్మ్ ఏంట్రా ఏ త్రీ, ఏ త్రీ అంటే ఏ ప్లస్ ఒక టూ డీసే ఉంటాయి. ఫస్ట్ టర్మ్ ఈజ్ ఫిక్స్డ్ కనుక ఒక టూ డీస్ యాడ్ అవుతాయి. టూ డి ఏ అంటే ఎంత, మైనస్ వన్ ప్లస్ టూ ఇంటూ డి ఎంత, వన్ బై టూ. టూ టూ గెట్ క్యాన్సిల్, ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది కానీ క్యాన్సిల్ చేస్తాం. ఈ రెండు ప్రొడక్ట్లో ఉన్నాయి, మైనస్ వన్ ప్లస్ వన్ దట్ ఈస్ ఈక్వల్స్ టు జీరో. మరి నెక్స్ట్ వన్ ఏంటి, ఏ ఫోర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ టర్మ్ మైనస్ వన్. ఓకే ఫస్ట్ ఈ రైట్ ద ఫార్ములా, ఏ ప్లస్ త్రీ డి దట్స్ బెటర్. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ వన్ ప్లస్ త్రీ ఇంటూ వన్ బై టూ. ఇక్కడ క్యాన్సిల్ కావాలి, ఇక్కడ క్యాన్సిల్ అయింది కానీ అది మళ్ళీ సింపుల్గా చేయాలి కదా. మైనస్ వన్ త్రీ వన్ జా త్రీ బై టూ. ఇక్కడ ఇక్కడ ఎల్సిఎం ఎంత, టూ టూ బెడ్కి ఎల్సిఎం. నేను చెప్పాను వన్ ఇంత సరిపోతుంది, టూ పట్టుకుని దేంతో మల్టిప్లై చేయాలి అంటే ఈ డినామినేటర్ దీంతో డివైడ్ చేసి అవి వచ్చిన కోషన్ని దాని న్యూమినేటర్తో దాని న్యూమినేటర్తో మల్టిప్లై చేయాలి. ఎంత వస్తుంది అప్పుడు, మైనస్ టూ ప్లస్ త్రీ దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎంత వరకు చెప్తారా, ప్లస్ వన్ బై టూ. త్రీ మైనస్ టూ, త్రీ మైనస్ టూ అంటే ఫస్ట్ ఫోర్ టర్మ్స్ అని అడిగారు కనుక రాసేయచ్చు ఇప్పుడు. సో ఏపీఈస్ అంటే అథమెటిక్ ప్రోగ్రెస్ అని, ఫస్ట్ టర్మ్ ఏమొచ్చింది మనకి వాడేస్తారు ఫస్ట్ టర్మ్ మైనస్ వన్, సెకండ్ టర్మ్ మైనస్ వన్ బై టూ, థర్డ్ టర్మ్ జీరో జీరో, ఫోర్త్ టర్మ్ వన్ బై టూ, ఫోర్త్ టర్మ్ ఎంత మా వన్ బై టూ కామా అని సో ఇలా రాస్తే సరిపోతుంది. అయిపోయింది.